ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొన్నరు ఎనకి వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట నీకు ఇచ్చామట వేటి చిచి పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నట్ట లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్నేం చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి లోపం నాలో కాదు మీలోనే ఉంది నీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి అలా అన్న బాగుంది ఏటిది మనమే కదా ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి చాపాను ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా చూశాను ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం అంటిల్ దెన్ బై ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా ఆమె చెప్తాడే అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు నేను ఉండడం కాదు ఆడే ఉంచేశాడు హతి రావట్లేదండి రావట్లేదా నువ్వు కావాలని తీయట్లేదా అయ్యో రావట్లేదండి నిజంగానే వెళ్ళు బయటకు లేవనని పిలువు ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ ఎముకో పుట్టుకుని ఇరిగిందనుకో చటుక్కును మంచం ఎక్కుతావు పాడెక్కే వరకు ఆసనాలు మాండు అది నా వీక్నెస్ వీక్ పర్సనాలిటీ మళ్ళీ వీక్నెస్ ఒకటి వాట్ ఇస్ ద ప్రాబ్లం ఐ వాంట్ టు నో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం ఇదేంటరా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఎస్ ఎస్ మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి మీరు మేధావులు అనిపించుకోండి ఓ పని చేయి ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది అందరం నోటితో తింటున్నారు కదా నీ తేడాగా తింటున్నాడేమో ఆల్రెడీ అలాగే తింటున్నాడు పుకారం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నా ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాటి నుంచి నీ పేరు మోత మోగిపోతుందట గుడిసెలో నీ పేరే గుడారాలో నీ పేరే ఏంట అక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు అవిగో బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీ టెంట్ లా ఉంది బావా యాంటీ టెంట్ బావా కుడికారు ముందు పెట్టి నీకు ఎందుకైనా మంచిది అసలు ఎవరు మీరు సార్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది దీనికి మీరేమంటారు మీరు ఆమెను స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజమేంట మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు సిసి ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు ఎలాగెలగా నానెవరో నీకు తెలుదు తెలియదని చెప్తున్నాను కదా ఎవరు నువ్వు ఎంత మాట అనేసినావు రెండేళ్ల కిందట మండే సోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాడు బంగళాలో దిగలేదు దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు బంగళాలో దిగుతూ ఉంటాడు అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏంటంటే నేను ఆ బంగళాలో పని మనిషిని ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి బాయి చుట్టే బాగా తాగేస్తున్నాడు నేను ఎలగలిగెళ్తుంటే అలా నా సెయ్యే చేసుకున్నాడు ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనవాడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు నమ్మిన తెల్లా చుట్టే బాయి అయ్యిండు మగబిడ్డ అయితే పుట్టిండు మనవు మాత్రం వాళ్ళేదే తల్లి బాబా ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదవరగుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్ట్ నీ పిచ్చినార్తనం మండ ఏ మొత్తం రాసి వచ్చుగా నోర్మే ఇది ఎవరో తెలియదు పట్టుకొని పుట్టే పుట్టాడు చూడండి రాత్రి నుంచి అయ్య కావాలి అయ్య కావాలని ఒకటి ఏడుపు ఎవడు వీడా నల్లెట్ట నామలు ఎక్కున్నాడు ఒక ముందు పెట్టుకున్నాడు గారు బావా రంగు అయితే తెల్లదే గాని పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా వీడు నా కొడుకు ఏంట్రా కాదని గ్యారంటీ ఏంటి వీడి వాడు వాడే వీడు అన్న
అన్నన్నా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట. ఆడుస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం. కాదు ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషివి కదా నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టుచు దూకుతోడలేదు ఏ బావా దూకడంట. ఈ దూకటాలు దాగటాలన్నీ పురాణ కాలమే. ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ అయినా నేను రెడీ. బాబు తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా. ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా ప్రతి విషయాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాకుండా నేను ఇక్కడి నుంచి ఒక్కొక్క బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో. ఆసం లేక నువ్వే చాటిపో బావా. నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా? నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సరే నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా? ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు. తల్లి నెట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు కాదు కాదు. నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండు గడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడుచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తానా వాటిని. దగ్గరకు వచ్చి వాయించండే. అది దెబ్బంటి సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌట్. అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే? ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది. భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? అచ్చరేనమ్మా, ఎందుకైనా మంచిది. నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. ఏమిటిదంతా? కుట్ర సార్, కుట్ర. నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరు కవల్ని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు, నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ, ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను? నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు, సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు? అంజలి, అంజలి ఇక్కడ. ఇక్కడున్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ వెళ్ళేవా? నీ ప్రోగ్రామేనే తల్లి. నాదా? ఏంటి? అబ్బాబాబా, రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు. నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పచెప్పావు. ఏమైంది?
స్టేజ్ మీద నీకేమే రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గరుండి చూసుకోవాలట. వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. పద పద ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పని చెయ్యి, అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పాండు నిన్ను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చు. అది కాదమ్మా, పాండు లేకుండా పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్తున్నారు? రాంజలి పద. ఎవరు లేరేంటి? ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను. ఇక్కడికి రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. హాయ్ అంజలి. ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు, మరి దానికి నేను కూడా ఏదో చేయాలిగా. రాహుల్, ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు. కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ని ఏం చేస్తా కూడా పాపం లేదు అని రాహుల్ ని తిడతాననుకున్నావు కదా అంజలి. ఎలా తిట్టగలను చెప్పు. నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీ, నేను కావాలనుకున్నాను. నీకో విషయం తెలుసా, రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్లాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకమాడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా, అర్థం చేసుకో అంజలి. సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు. భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే. క్యాచ్ బాగా పట్టానా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, రూపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత గొప్పంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు బా. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా? పిల్లలు కనమన్నానా? ఒకే ఒక రోజు నాకు గడపని అడిగాను, దానికి ఎంత హడబడి అవసరమా? పోనీ, నన్ను కాదని నువ్వేమన్నా సుప్పడ్డావా? డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులోంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊగో బావా, నువ్వు ఇంత చేసినా ఊ అనకుండా ఊహు అంటానికి అమ్మాయి ఏమైనా పిచ్చి పిల్ల ఏమా? ఇప్పుడమ్మా చరిత్రలో పరాయాడదాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గరా? అదిగో అంతుంది మా బావక నీ మీద. ఆ పాండుగడికేముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు, జనం అందరిలో నా పరువు తీశాడు. చెప్తా. హలో. హాయ్ హీరో. భగవనా? భగవాన్. అరే, నా గుంతు బాగా గుర్తుపట్టావే, నీకు మెమరీ పవర్ బాగుంది, ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు. అంజలి విన్నావా? అమ్మాయి నేను చెయ్యొద్దు. ఏం చేస్తా, చెప్తావా? అంజలిని వదిలే. వదలేయడానికి కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనం అని, అందుకే చెప్తున్నాను. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు, అదే స్టేజ్ మీద తనతో నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నువ్వు మగతనం ఉన్నా మగాడివి కదా, వచ్చి కబరు. ఆరవకు ఉపయోగం లేదు. నువ్వు ఉన్నది సైదాబాద్, మేమున్నది సికింద్రాబాద్. నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది, అప్పటికి అంత ఏంటి అంజలి, భయపడుతున్నావా? టెన్షన్ గా ఉందా? ఉంటుంది, అంతే కదా. నాకు టెన్షన్ గానే ఉంది, రేప్ చేయడం నాకు కొత్తే, కానీ తప్పట్లేదు. అంజు అంజు అంజలి, అగో అగో అగో, పరిగెడితే పడిపోతావు. అంజు అంజు, అగో అగో అంజలి. ఏంటి, పాండు వచ్చి రక్షిస్తాడు నీ నమ్మకమా? పాడు రాలేడు, రావాలంటే గంట టైం పడుతుంది. హైదరాబాద్ హెవీ ట్రాఫిక్, మధ్యలో 18 సిగ్నల్స్ ఉన్నాయి, కష్టం. అంజలి, ప్లీజ్ దొరికిపో. అప్టు 1 అవర్ నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి.